భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకతో ఓరుగల్లు పులకరించింది. 30 ఏళ్ల తర్వాత వరంగల్ గడ్డపై కాలు మోపిన దేశ ప్రధానికి ఘన స్వాగతం పలికింది ఓరుగల్లు. ప్రత్యేక విమానంలో వారణాసి నుంచి హకీంపేటలో ల్యాండ్ అయిన మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ వెళ్లారు. మామునూరు నుంచి భద్రకాళి టెంపుల్కెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ వరంగల్ టూర్లో భద్రకాళి అమ్మవారి దర్శనం అత్యంత స్పెషల్గా నిలిచింది. ఆలయానికి వచ్చిన ప్రధానికి మేళ తాళాలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అర్చకులు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గుడిలో 15 నిమిషాలకు పైగా గడిపారు. ఓ 5 నిమిషాల పాటు ధ్యానం చేసి అక్కడే ఉన్న గోశాలలో గోవులకు గడ్డి తినిపించారు మోదీ.